పట్టుదలతో ఎంతో కష్టపడి ఓట్లు తీసేసిన వాళ్ళని స్టేషన్ తీసుకొని పోతే ఆ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన దానికి ఇదేం దుర్మార్గం అని అంటే దుర్మార్గం కాకుండా వాళ్ళు అర్ధరాత్రి దాకా ఉంచితే అదే ప్రశ్నించిన ఎమ్మెల్యే గారిని దొంగ కేసులు పెట్టి నాన్ ఫైర్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి 24 గంటల తర్వాత 24 గంటల తర్వాత అరెస్ట్ చేసిన దానికి కారణం అవసరం లేదు. దానికి ఇది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే శాంతియుతంగా చేయడం తప్పలేదు. ఈరోజు ఏం తప్పు చేశాడని ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారన్నా అరెస్ట్ అంగీకరించి వచ్చారు చెబుతారు మీరు ఈ విధంగా ప్రయోగులకి తప్పు లేదు. దయచేసి మీరు పక్కస్తారు మా ఓట్లని తొలగిస్తుంటే మా ఓటు తొలగించే దొంగని మేము పట్టిస్తే వాళ్ళని అరెస్ట్ చేయకుండా పట్టించిన మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా కార్యకర్తను అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని వేధించారు. అందు ప్రశ్నించిన ఎమ్మెల్యేని ఈరోజు ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు ఒక మర్డరర్ని తీసుకెళ్ళినట్టు ఈడ్చుకుండా తీసుకెళ్తున్నారు. ఇది ముమ్మాటికి టీడీపీ కుట్రే. ఆదాల్ ప్రభాకర్ రెడ్డి, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా మీద గెలవలేక మా మీద స్ట్రైట్ గా పోరాడి గెలవలేక మా మీద కుట్రబూని ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? మేమేం తప్పు చేశాం? ప్రశ్నించడమే తప్ప. గతంలో ఒక ఎమ్మెల్యే కలెక్టర్ ముందు మైక్ ఇసిరి కొట్టాడు, మీ అందరికీ తెలుసది. వాళ్ళ మీద కేసులు లేవే, వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదే. ప్రతిపక్ష పార్టీ వాళ్ళమన్నా మా మీద చిన్న చూపు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. రేపు వేరే పార్టీ వస్తుంది. పోలీసులు ఈ విధంగా అధికార పార్టీ మాటలని మా మీద దాడులు చేయడం ఎంతో అమానుషం. వాడు జీతాలు ఇచ్చేది ప్రజలు, ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు ప్రభుత్వాల కోసం పనిచేస్తున్నారు. ఇది ఎంతో అమానుషం. వాళ్ళ వైఖరికి నిరసనగా మేము నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం. మేము ఇది ఈడ్చుకుంటా తీసుకెళ్లారన్నా. ఈ ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకుని వెళ్ళారు. మా నాన్న ఏ రోజు ఏడవలేదన్నా, ఈ రోజు ఏడ్చారు, కన్నీరు పెట్టుకుంటా వెళ్ళారు మా నాన్న. వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళ కాదు ఇప్పుడు మనం.